యా లాస్ట్ యాదాద్రి పవర్ ప్లాంట్ మేము ఆ ప్లాంట్ ని దామరచర్లలో కట్టింది. అంటే మీరు ఏమంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ బాగా పెరుగుతున్నాయి, పిటిహేడ్ ప్రాంతంలో బొగ్గు నీళ్లు దొరికే ప్రాంతంలో పెట్టాలని మీరు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు. సో మేము నల్గొండ జిల్లా ఈ దక్షిణ తెలంగాణలో అది ఆ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల రామగుండం ఎట్లాగైతే డెవలప్ అయిందో ఈ ప్రాంతం కూడా ఆ రకంగా డెవలప్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అనేది వాళ్ళు ప్రధానంగా కేసీఆర్ తన రాసిన లేఖలో ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని మేము గుర్తు చేయదలుచుకుంటున్నాం. 2010 నుంచి మేము విద్యుత్ ఉద్యోగుల్లాగా మేము పార్టిసిపేట్ చేసి లిటరేచరు బుక్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాం. తెలంగాణ ఉద్యమం మొత్తం ఒకటే పాయింట్ అయింది, తెలంగాణలో బొగ్గు నీళ్లు ఉన్నాయి, బొగ్గు నీళ్లు ఉన్న చోట కట్టే ప్రాజెక్టులను పిటిహెడ్ ప్లాంట్లు అంటారు. పిటిహెడ్ ప్లాంట్లు కట్టకుండా ఎక్కడ బొగ్గు నీళ్లు లేని రాయలసీమకు ఆంధ్రాకి ఎట్లా తరలిచ్చిండ్రు? రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ బొగ్గు లేదు, నీళ్లు లేదు. విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ నీళ్లు ఉన్నాయి కానీ బొగ్గు లేదు. మరి అలాంటి చోట ఎందుకు తరలించండి? ఇదంతా తప్పు కదా, ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న నాయకులందరూ కూడా మేము చెప్పిందే ఈకో చేసినారు. అప్పుడు మేము కూడా దాని మీదనే చెప్పినాం. సో మేము ఇక్కడ ఎందుకు చెప్పినాము, తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంది, వేల కోట్ల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు అక్కడ కడితే. మీరు నల్గొండ మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అక్కడ మిగిలిన డబ్బులు ఇక్కడ పెట్టొద్దని ఎవరంటారు? ఇక్కడ మిగుళ్ళు కాదు, మొత్తం పొల్యూషన్ ఖర్చులు ఇవన్నీ పెరిగిపోయి ఏటా 1600 కోట్లు. ఆ 1600 కోట్లు మీరు అనుకున్న వెనుకబడిన జిల్లాలకు ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? ఎవరన్నా వద్దన్నారా? కానీ ఖర్చు పెంచడం కరెక్ట్ కాదు కదా. సాంకేతికమైన నిర్ణయం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సిఈఏ వాళ్ళు గతంలో అనేక నివేదికలు ఇచ్చిండ్రు, గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు, దాని ప్రకారం ఒక పవర్ ప్లాంట్ ఎక్కడ పెడితే బాగుంటుంది ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఫ్లై యాష్ వెలువడుతుంది, ఆ ఫ్లై యాష్ ఎక్కడ మనం వేయలేము, సిమెంట్ కంపెనీలు అక్కడ ఉన్నాయి, సిమెంట్ కంపెనీలకి ఉపయోగపడుతుంది ఫ్లై యాష్ అన్న ఇంకొక లైన్ చెప్తున్నారు కదా. మేడిగడ్డ కూడా అక్కడ కట్టడం వల్ల చేపలు పెంచుకోవచ్చు అని చెప్పారు. అంటే ఒక బై ప్రతి దానికి ఒకటి ప్లస్ రెండు ప్లస్లు ఉండొచ్చు, కానీ ప్రధానంగా నువ్వు దేనికి అనేది మర్చిపోవద్దు. నేను అనేది ప్రధానంగా పవరు, తక్కువ కాస్ట్ ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఓకే, సో మేము అనేది ఏంటంటే దీని మీద మీరు దృష్టి పెట్టాలి, తక్కువ ఖర్చుతోటి సాంకేతికంగా ఎక్కడ పెడితే మంచిది అనే దృష్టిలో పెట్టుకొని కట్టాల్సి ఉండే. సో యాదాద్రి కూడా పనికొస్తుందా పనికిరాదా, లేదా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి పవర్ ప్రొడక్షన్ కనీసం 6 రూపాయలు అవుతుంది యూనిట్ కాస్ట్. 6 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్, సరఫరా పంపిణీ ఇవన్నీ కలుపుకుంటే 8 రూపాయలు అవుతుంది. సో అంటే కన్జ్యూమర్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి మనకు నష్టాలు ఉంటాయి, అట్లనే పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే 8 రూపాయలు అవుతుంది. అంటే చాలా ఖరీదు, అంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తెలంగాణకు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్త వ్యవహరించాలనేసి అనుకుంటున్నాం. సో ఈ దేశంలో సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉంది అని అంటున్నారు, ఈ ప్లాంట్లు ఏవి నడిపించకుండా బయట నుంచి మార్కెట్ లో కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ ఖర్చుతో అయిపోతుందా? అంటే సర్ప్లస్ పవర్ ఎక్కడుంది, ఏంటి, ఏ ధరకు వస్తుంది, ఇలాంటి అంశాలు కూడా చాలా కీలకమైన అంశం. ఓకే, వీటన్నిటిని కూడా సాంకేతిక నిపుణులతోటి ఒక కమిటీని వేసుకున్నా లేకపోతే అధ్యయనం చేసో దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. ఇది తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.